గురించి? నిన్ననే వచ్చినావు వదినా. ఆ ఎలా ఉన్నదినా మీ కొడుకు కోడలు కొత్త కాపురం? ఎట్లుందంటే ఏం చెప్తాం వదినా, మా కోడలు ఒక పెద్ద రాక్షసి. అయ్యో, అలాంటి దాని చేతిలో పెట్టేశావా కొడుకుని? ఏం చేస్తాం వదినా, దాని కొంగు కట్టేసుకుని నా కొడుకుని తిప్పుకుంటా ఉంది. దాని ముఖాన్ని మజ్జిగ చేరగొట్టాలి వదినా. అమ్మ బాబాయ్, ఏ మందు పెట్టిందో ఏమో, ఏ అమ్మాయి చేసిందో ఏమో వదినా, అది చెప్పిన మాట జవ దాటడు వదినా. అయ్యో, నీకెంత కష్టం వచ్చింది వదినా. ఏం చేస్తాం వదినా. మరి కూతురు, కూతురు కాపురం ఎలా ఉందదినా? మా కూతురు కాపురం చాలా బాగుంది వదినా. అల్లుడు చాలా మంచివాడు. మా కూతురు ఏం చెప్తే అదే వింటాడు వదినా. అలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం. బంగారు కొండలాంటి చూస్తున్నావు, ఎక్కడ వెతికినా అలాంటి అల్లుడు మాత్రం దొరకడు వదినా. మా అమ్మాయి ఏం చెప్తే అదే వింటాడు తెలుసా. అట్లాంటి దొరకాలి అల్లుడు అంటే. మరి ఏం చేస్తాము, ఇట్లా కోడలు దొరికింది. ఏం చేస్తామదినా, మా కర్మ కొద్ది కొడుకులు. సర్లే వదినా, మావెప్పుడు ఉండేవే గాని, ఇందాకే మీ ఆయన్ని చూశాను. ఇంతకు ముందు తారు డబ్బా లాగా నల్లగా ఉండేవాడు, ఇప్పుడు ఏంది తెల్లగా నిగనిగలాడుతున్నాడు. అదే వదినా, ముందు ఆయన బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, అందువల్ల అలా ఉండేవాడు. ఈ మధ్య పిండి మిల్లులో పనిచేస్తున్నాడులే, అందువల్ల తెల్లగయ్యాడు. ఇంకేంటి వదినా సంగతులు? ఇంకేమున్నాయి వదినా? ఏంది ఇందాక నువ్వు మీ ఆయన గట్టిగా గొడవన్నారా? ఏంది సౌండ్ గట్టి గట్టిగా వినిపించింది. ఇల్లున్నాక గొడవలు లేకుండా ఉంటాయా వదినా? ఏ గొడవలు వచ్చినా సర్దుకుని పోవాలి అని చెప్పాను వదినా. అయ్యో, మరైతే ఏమైంది? ఎంత పని జరిగిందో తెలుసా వదినా? సర్దుకొని పోమన్నా ఆయన బట్టలు సర్దుకొని పోయాడు వదినా ఆయన. ఇప్పుడు ఏముంది వదినా, మళ్ళీ ఎప్పుడు సర్దుకొని వస్తాడో ఏమో ఎదురు చూస్తున్నా. సరేలే వదినా, వస్తాడు, ఏం బాధపడదులేదినా. ఇంకేం సంగతులు వదినా? నీకు విషయం తెలుసా వదినా? ఏంటది? మా ఆయన ఒక చక్కాతో హైదరాబాద్ కు వచ్చాడు తెలుసా. అవునా? దాని తర్వాత మేము 10 లక్షలు సంపాదించాం తెలుసా. 10 లక్షలు చొక్కాలా? ఏం చేసుకుంటారు వదినా? అంగడి పెడతారా? పక్కింటి లాంటి తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. అర్థమయ్యేలా చెప్పు వదినా, అర్థం చేసుకుంటా. అంతేగా అంతేగా. అవునులే, కాని నీ కూతురికి సావిత్రి అని పేరు పెట్టుకున్నావు కదా. అవును. ఏమి మీ అత్త అంటే అంత ఇష్టమా నీకు? అయ్యో, ఇష్టమా? పాడా వదినా, ఆమె ఉన్నప్పుడు ఎలాగో తిట్టలేకపోయాను, ఇప్పుడు ఆమె పోయాక ఆ పేరు పెట్టుకున్న నా పిల్లనైనా తిట్టుకుంటే అదో సాటిస్ఫాక్షన్ అని అలా పెట్టుకున్నాను వదినా. తెలిసిందిలే. సర్లే వదినా, ఇంకెళ్ళొస్తా? నాకు కూడా పని ఉందిలే వదినా. నాకు ఉందిలే వదినా బోండి పని. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.